యష్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ టాక్సిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ అనేది దీని ట్యాగ్ లైన్. ఇటీవలే దీని షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో యష్ మాట్లాడుతూ ఈ సినిమాకు టాక్సిక్ అనే టైటిల్ను తనే సూచించినట్లు చెప్పారు. ఆ టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని వివరించారు. పరిశ్రమలో ఇప్పటి వరకు పిల్లల కోసం చాలా కథలు తెరకెక్కాయి, కానీ మేము ఈ సినిమాతో పెద్దలకు సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ అనే ట్యాగ్ లైన్ పెట్టాం. ప్రస్తుతం మనలో చాలా మంది గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాం. టాక్సిక్ అనే పదాన్ని ఎన్నో సందర్భాల్లో ఉపయోగిస్తాం. మనమందరం కూడా విషపూరిత పరిస్థితుల్లో జీవిస్తున్నాం. అందుకే ఈ టైటిల్ ట్యాగ్ లైన్ చాలా సందర్భోచితంగా అనిపించాయి. కథ వినగానే టైటిల్ సూచించాని యష్ చెప్పారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి యష్ మాట్లాడుతూ ఆమెకు మాస్ పల్స్ తెలుసన్నారు. గతంలో ఆమె ఎలాంటి సినిమాలు చేశారు, వాటి ఫలితం ఏంటి అనేది కాకుండా ప్రస్తుతం ఏం కథ చెప్పాలనుకుంటుంది అన్నారనేది మాత్రమే చూసినట్లు చెప్పారు. ఆమెకు సినిమా అంటే ఫ్యాషన్ అని ఈ చిత్రంలో మహిళా పాత్రలు చాలా ఉన్నాయని వెల్లడించారు.